హరిఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియో చాలా ఆసక్తికరంగా నవరసాలతో కలిసి ఉంటుంది, కాబట్టి మీకందరికీ కూడా వినోదాన్ని పంచుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇందులో మీరు అనుకుంటున్నట్టుగా ఏదో ఒక దేవుడినో ఇంకొక మతం యొక్క ఆరాధ్యమైన క్యారెక్టర్ని అవమానించడమో అనేది ఈసంత కూడా ఉండదు. కాబట్టి క్రైస్తవులు కూడా ఈ వీడియోని చివరిదాకా చూసి అసలు విషయాల్ని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియోని నేను ఈ మధ్య తమిళనాడులో క్రైస్తవ మత మార్పిడి మాఫియాకి బలైనటువంటి ఈ అమ్మాయికి అంకితం ఇస్తూ ఉన్నాను. ఇక నుంచి ప్రతి వీడియో కూడా ఈ మాఫియా చేతుల్లో బలైపోయినటువంటి ఒకనొక వ్యక్తికో లేదా జాతికో అంకితం ఇస్తూ ఉంటాను. దీని ద్వారా వీళ్ళ మాఫియా ఎంతమందిని పొట్టన పెట్టుకుందనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక మన ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఇందులో మనం చర్చించుకోబోయే పాత్రలన్నీ కూడా చారిత్రక పాత్రలు. అంతే, ఆ పాత్రల్ని ఎవరైనా దేవుళ్ళుగా పూజిస్తూ మా పాత్రలకి వాళ్ళకి పోలిక ఉంది అంటే అది ప్యూర్లీ కోయిన్సిడెన్షియల్ అండ్ ఫిక్షియస్. కాబట్టి దానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. తరువాత ఇందులో ముఖ్యంగా నేను ఎవరిని అవమానించబోవడం లేదు, ఎవరి మీద ఎటువంటి నిందలు మోపబోవడం లేదు. మరి నేనేం చెప్పబోతున్నాను, ప్యూర్లీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని మాత్రమే మీకందరికీ నేను అందించబోతూ ఉన్నాను. ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనేవి ఏదో నేను పరిశోధించి కనిపెట్టినవో లేదా నేను కల్పించి చెప్పినవో మాత్రం కానే కాదు, పూర్తిగా ఆ హిస్టారికల్ గ్రంథాలను ఆ రచయితలను కోట్ చేస్తూ వాళ్ళ యొక్క గ్రంథాల్లో వాళ్ళు రాసినటువంటి విషయాలను ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ఆ ఒరిజినల్ బుక్స్ ఆ ఆథర్స్ రాసిన విషయాలను స్క్రీన్పై చూపిస్తూ కేవలం వాటిపై కామెంటరీ మాత్రమే చెప్పబోతూ ఉన్నాను. నా యొక్క ఒపీనియన్స్ని మాత్రం ఇందులో ఎక్కడా నేను చెప్పబోవడం లేదు. ఇవన్నీ కేవలం ఆ రచయితలకు ఇంకా ఆ చరిత్రకారులకు మాత్రమే చెందుతాయి. మరి నేనేం చేస్తున్నానంటే కేవలం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాను ఆ రచనలను చదివి అర్థం చేసుకొని. ఇక మనం విషయానికి వస్తే ఇందులో ఉండే రెండు ప్రధాన పాత్రలు జీబస్సు మర్రి. ఆ పేర్లతోనే నేను వాళ్ళని రెఫర్ చేయబోతూ ఉన్నాను. ఆ పేర్లకు సంబంధించిన ఒరిజినల్ క్యారెక్టర్లు ఎవరనే విషయం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవి కొంచెం కోయిన్సిడెన్షియల్గా కోయిన్సిడెన్స్ని ఉపయోగించి మీ యొక్క తెలివిని ఉపయోగించి ఒరిజినల్ క్యారెక్టర్లకి పోలిక మీరు ఉంచుకోవచ్చు, దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పే క్యారెక్టర్లు మాత్రం జీబస్సు మర్రి. కొంతమంది క్రైస్తవ మతోన్మాదులు శ్రీమద్ రామాయణాన్ని రాముడిని విమర్శిస్తూ షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ ఇంకా శ్రీరాముడి తండ్రి గుర్రం అంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. కానీ దానికి ఎటువంటి చారిత్రక ఆధారాలను చూపించడం లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దీనివలన ఎంతోమంది హిందువులు బాధపడుతూ ఉన్నారు, నేను కూడా బాధపడ్డాను. కానీ నాకు వాళ్ళలాగా అలాగా ఆరోపణలు చేయడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నేను చారిత్రక పరిశోధన చేసి చరిత్రలో ఉన్న నిజాలను మాత్రమే చెప్పబోతూ ఉన్నాను. అసలు నేను గూగుల్లో ఏదో వేరే విషయం గురించి పరిశోధన చేస్తూ ఉంటే నాకు సడన్గా ఈ విషయం కనిపించిందండి. అదేంటంటే జేబస్ తండ్రి అసలు యెహోవా కాదు అనే దానికి కొన్ని చారిత్రకమైన ఆధారాలను చూపిస్తూ స్వయంగా
క్రైస్తవుల యొక్క వెబ్సైట్ అయినటువంటి వికీపీడియాలోనే పెద్ద ఆర్టికల్ దొరికింది. సరే, వికీపీడియాలో ఏదో రాసేశారులే ఎవరో ఒకరు అనుకుంటే, ఇంకా నెట్లో సెర్చ్ చేస్తే దీనిపై కొన్ని వందల పేజీల సాహిత్యం స్పష్టంగా రాయబడి ఉండడాన్ని నేను గమనించాను. అరే, ఇందులో ఎంతో కొంత నిజం ఉండకపోదు, నిప్పు లేకుండా పొగరాదుగా. నిప్పుని దాచిపెట్టడం ఎవరి వల్ల కాదు, నిప్పుని ఎక్కడ దాచిపెట్టినా సరే అది దాన్ని దహనం చేసి పొగను బయటికి తెచ్చి తన యొక్క ఉనికిని తనే రుజువు చేసుకుంటూ ఉంటుంది. అలా ఇంటర్నెట్లో ప్రతి దగ్గర కూడా కొన్ని వందల ఆర్టికల్స్ ఈ పాంతెరా అనే రోమన్ సైనికుడి గురించి నాకు లభించాయి. సరే, ఇందులో ఏదో విషయం ఉందని పరిశోధన చేస్తూ పోతే అసలు ఆశ్చర్యం ఏమిటంటే, ఇవి ఏదో రూమర్సే అనుకుంటే ఈ రోమన్ సైనికుడు అయినటువంటి పాంతెరా యొక్క అవశేషాలు జర్మనీలో లభించాయి కూడా. ఆ అవశేషాలను ఆధారంగా తీసుకొని పాంతెరా బొమ్మ తయారు చేసి పాంతెరా చేతిలో బాలయేసుని పెట్టి చర్చిలు కూడా కట్టి పూజలు జరుపుతూ ఉన్నారు. ఎక్కడైతే రోమన్ సైనికుడి పాంతెరా అనే రోమన్ సైనికుడి యొక్క సమాధి దొరికిందో అక్కడ ప్రతి సంవత్సరం కూడా అనేక పూజలు ఉత్సవాలు జరుపుతూ కేథలిక్లు ప్రొటెస్టెంట్లు అందరూ కలిసి అక్కడికి వచ్చి, ఆహా నువ్వేనయ్యా, నువ్వు మాకు దేవుణ్ణిచ్చావు, నువ్వు కూడా దేవుడివే, మరియమ్మతో సమానంగా ఈ పాంతెరా అనే సైనికుడిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది, గత 100 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి అక్కడ పూజలు. కాబట్టి ఇందులో ఏదో ఉంది అని నాకు అనిపించి నేను దానిపై పరిశోధన చేయడం ప్రారంభించాను. ఆ పరిశోధన సరాసరి బైబిల్లోకే వెళ్ళింది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అసలు ఈ యూదావంశపు యూదా గోత్రము యూదా వంశపు సింహము దావీదు వంశము అని చెప్పుకుంటూ ఉంటారుగా వీళ్ళు, మరి ఆ వంశం యొక్క చరిత్రనే ముందుగా నేను చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వంశంలోని వ్యక్తులే కదా ఈ మర్రి జేబస్సు ఇద్దరు. మరి ముందుగా ఆ వంశంలో వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు వాళ్ళ యొక్క అమ్మలు అమ్మమ్మలు యొక్క క్యారెక్టర్ ఎటువంటిది అని ముందుగా పరిశీలిస్తే అప్పుడు నాకు వీళ్ళు చెప్పిన ఈ పాంతెరా కథకి కొంత నిజం ఉండకపోవచ్చు అనే అవగాహన కలిగింది. మనం కొంచెం బ్రీఫ్గా ఈ జీబస్ యొక్క తాత ముత్తాతలు ఇంకా వాళ్ళ అమ్మమ్మలు యొక్క చరిత్ర చదువుదాం. ఈ మరియమ్మ జీబస్సు ఇద్దరి యొక్క తాత ముత్తాతల చరిత్రను కనుక చదివితే, వాళ్ళ యొక్క అమ్మమ్మల చరిత్ర కనుక చదివితే, ఈ ఆధునిక పోర్నోగ్రఫీ కూడా పనికిరాదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత దరిద్రమైన చరిత్రలు ప్రపంచంలో ఎక్కడా లేవండి. ఒకరు ఇద్దరు కాదు, వీళ్ళ వంశంలో ప్రతి ఒక్కరూ తేడానే, వీళ్ళకి వావి వరుసలు కూడా లేవు. ఏదో పక్కింటి వాడితో ఎదురింటి వాడితో వెళ్ళిపోయారంటే ఏదోలే అనుకోవచ్చు. ఇక్కడ వావి వరుసలు లేకుండా విచ్చలవిడి శృంగారం జరిపినటువంటి చరిత్ర ఈ జీబస్ వంశంలోని వాళ్ళ పూర్వీకులది. ఇక్కడ ఈ వెబ్సైట్లో ఆ దరిద్రపు చరిత్రని చాలా వివరంగా ఇచ్చారు. డెలియా అండ్ శాంసన్, హూ వాజ్ ద నటోరియస్ డెలియా, స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ శాంసన్. ఇక్కడ చూడండి, ఈ బైబిల్లోని ఈ దరిద్రపు చరిత్రల్ని చాలా వివరంగా ఇచ్చారు. నేను అందులోకి పెద్దగా వెళ్ళడం లేదు. సలోమి, వీళ్ళ యొక్క పూర్వీకులైనట్టు ఒకనొక సలోమి, ప్రిన్సెస్ సలోమి ఇన్సెస్ట్ అంటే ఇంట్లో వాళ్లతోనే తమకు స్వయంగా కుటుంబ సభ్యులతోనే శృంగారం జరిపిందంట. ఇంకా ఇటువంటి కథలు అనేకం ఉన్నాయి. ఇందులో క్వీన్ ఆఫ్ జేబెల్, ఈ క్వీన్ ఆఫ్ బైబుల్లోని క్వీన్ ఆఫ్ జేబెల్ క్యారెక్టర్ కూడా అటువంటిదే. అసలు వీళ్ళు ఎవరు కూడా తమ ఇంట్లోని పురుషులు కానీ దేవుడు కానీ చెప్పిన విషయాల్ని ఆచరించేవాళ్ళు కాదే కాదు. స్వయంగా వీళ్ళ యొక్క మొట్టమొదటి స్త్రీ అయిన ఈవే దేవుడు చెప్పిన విషయాన్ని కాదని ఆ పండు తినింది. ఇంకా ఆ ఈవుని అనుసరిస్తూ ఆ వంశంలో వాళ్ళు
ఎవరు చెప్పిన విషయాల్ని ఇంట్లో పురుషుల్ని అసలు లెక్క చేయకుండా విచ్చడవెలి శృంగారంలో పాల్గొన్నారు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లోతు, లోతు యొక్క కూతుర్ల కథ. ఈ లోతు, లోతు కూతుర్లు మీరు ఆరాధ్యంగా పూజిస్తున్నటువంటి ఈ జీబస్ యొక్క తాత ముత్తాతలు, అమ్మమ్మలు. వీళ్ళు ఎంత దరిద్రుల్లో వీళ్ళు ఏం చేశారో నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా తండ్రితోనే శృంగారంలో పాల్గొన్నారు. ఆ విషయాన్ని బైబిల్లో రాయడమే కాకుండా దాన్ని ఆధారంగా తీసుకుని క్రైస్తవులు పెయింటింగ్లు కూడా వేశారు చూడండి. ఇంకా ఈ బైబిల్లోని స్త్రీలు దరిద్రులండి. స్వయంగా ఈ అతాలియా అనే ఒక స్త్రీ తన యొక్క గ్రాండ్ చిల్డ్రన్ మర్డర్ చేయడం అక్కడ రాసుంది. ఆ విషయాన్ని పెయింటింగ్ లో కూడా వేశారు. కాబట్టి జేబస్ తల్లి మరి యొక్క వంశ చరిత్ర చాలా చాలా అంటే చాలా సస్పీషియస్. ఆమె యొక్క వంశంలోని అందరూ కూడా పతివ్రతల్లాగా భర్త మాట కానీ దేవుడి మాట కానీ ఎవరి మాటలను వినేవాళ్ళు కాదు, లెక్క చేసేవాళ్ళు కాదు. విచ్చల విడిగా వావి వరుసలు లేకుండా శృంగారంలో పాల్గొంటూ దరిద్రమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. అటువంటి వంశంలో పుట్టినటువంటి ఈ మర్రి చరిత్రలో కూడా ఏమైనా తేడా ఉందా అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించబోతూ ఉన్నాం. మనం ముందుగా మన పరిశోధన ఎక్కడి నుంచి, గాస్పెల్స్ నుంచే ప్రారంభిస్తున్నామండి. అసలు విషయం అంతా సీక్రెట్గా గాస్పెల్స్లో రాసేశారు. ఆ విషయం మామూలుగా బైబిల్ చదివిన వాళ్ళకి అర్థం కాదు, కాస్త విశ్లేషణ చేస్తే చాలు అర్థమైపోతుంది. మనకి బైబిల్లో కనిపించేటువంటి మాథ్యూ, మార్క్, లూక్, జాన్ అనే నాలుగు గాస్పెల్స్లో వీళ్ళు చెప్పేటువంటి వర్జిన్ మేరీ కథ కేవలం రెండు గాస్పెల్స్లోనే కనపడుతుంది. మిగతా గాస్పెల్స్లో ఈ వర్జిన్ మేరీ కథ చెప్పకపోగా యేసు తండ్రి అసలు ఎవరు అంటూ కొన్ని హింట్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు దాన్ని పరిశీలిద్దాం. ముందుగా మత్తయి లేదా మాథ్యూ గాస్పెల్లో మాథ్యూ ఏమంటాడంటే యేసయ్యని సన్ ఆఫ్ డేవిడ్ అంటాడు. కొడుకుకి, మనవడికి, ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి మాథ్యూకి తేడా తెలీదా? యేసయ్య తండ్రి అయితే జోసెఫ్ అవ్వాలి, లేదంటే పవిత్ర పిశాచం అవ్వాలి, లేదంటే యెహోవా అవ్వాలి. ఇదేమిటి, మాథ్యూ సన్ ఆఫ్ డేవిడ్ అని ఎందుకు అన్నాడు? ఇక్కడ చూడండి, స్వయంగా ఇక్కడ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్ అని లూక్లో కూడా 132లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు దావీదు వంశాన్ని పరిశీలిస్తే దావీదుకు జీబస్ అనే కొడుకు ఉన్నాడని ఎక్కడా మనకి కనిపించడం లేదు. ఇక్కడ జుడా ఫాదర్డ్ ప్రెజ్, తర్వాత సలోమ్కి బోజు, తర్వాత బోజుకి రూతు, తర్వాత డేవిడ్కి సోలోమన్ అనే కొడుకు ఉన్నాడని రాశారు. మరి ఏసయ్యని దావీదు కొడుకు అనడంలో అంతరార్థం ఏమిటి? మనకి ఈ మత్తయి తన సువార్తలో జీబస్ వంశావళిని వివరిస్తూ ఏమన్నాడండి, వివరిస్తూ చివరికి వచ్చేసరికి జీబస్ దగ్గరికి, అందరి దగ్గరికి ఆయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఆయన చెప్పుకుంటూ పోతాడు. కానీ అదేవిధంగా రీడర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే జాకోబు కొడుకు జోసెఫ్, జోసెఫ్ కొడుకు జీసస్ అని చెప్పుకుంటూ రావాలి మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే. కానీ సడన్గా ఒక ట్విస్ట్ ఇస్తూ ఏమంటున్నాడు చూడండి. ఆ ట్విస్ట్ ఏమిటంటే జాకోబ్ ఫాదర్ జోసెఫ్, జాకోబ్ కొడుకు జోసెఫ్ ఒక మాటలు చెప్పేశాడు, తర్వాత ఏముండాలి, జోసెఫ్ కొడుకు జీసస్ అని ఉండాలి. కానీ ఏముంది, ద హస్బెండ్ ఆఫ్ మ్యారీ, జోసెఫ్ ద హస్బెండ్ ఆఫ్ మ్యారీ. అక్కడి నుంచి ఒక ప్యాసివ్ సెంటెన్స్లో ఫ్రమ్ హర్ వాజ్ ఫాదర్ జీసస్ కాల్డ్ ద క్రైస్ట్ అన్నాడు. అంటే జోసెఫ్ మేరీ హస్బెండ్ అని రాసిన తరువాత జోసెఫ్ కొడుకని రాయకుండా మేరీ కొడుకని రాశాడు. ఇక్కడ మీకు స్పష్టంగా అర్థం కావడం లేదా, ఇక్కడ ఏదో తేడా ఉందని? ఇక్కడ స్పష్టంగా మేరీ కొడుకని రాశాడు కానీ జోసెఫ్ కొడుకని కనీసం ఒక హింట్గా కూడా ఇవ్వలేదు.
ఇది చదివిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ముందుగా ఈ కథలన్నీ చదువుకుంటా పోయి తర్వాత బైబిల్ని చదువుతారు. కానీ ఒక పరిశీలనాత్మక దృష్టితో చూస్తే ఎవరికైనా ఇక్కడ ఈ గాస్పెల్లోనే ఇందులో ఏదో తేడా ఉంది, యేసయ్యకు జోసెఫ్కు సంబంధం లేదు అని అర్థమైపోతూ ఉంది మనకి. మరి ఆ అసలు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మని రాయాలిగా, లేదా యెహోవా అని రాయాలిగా? మేరీ కొడుకని ఎందుకు రాశాడు? అసలు మీరు తెలుసుకోవాల్సింది, యూదుల యొక్క సంప్రదాయాన్ని ఆచారాన్ని బట్టి ఆ రోజులలో ఎవరినైనా ఒకరి యొక్క ఐడెంటిటీని తెలుసుకోవాలి అంటే అప్లికేషన్లో తండ్రి పేరే ఉండేది, తల్లి పేరు ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే ఈ మధ్య మన అప్లికేషన్ తల్లి పేరు చేరుస్తూ ఉన్నారు, తండ్రి పేరే ముఖ్యం అన్నమాట. అప్పట్లో ఇంకా ఎంత ముఖ్యమో ఆలోచించండి, స్త్రీకి అంత విలువ ఉండేది కాదు. కాబట్టి తల్లి పేరే అసలు రానే రాదు, ఇతను ఎవరంటే తండ్రి పేరే ఉంటుంది. ఇంకా మనకి గాస్పెల్స్లో ఈ విషయం చాలా రహస్యంగా చెప్పబడింది. మార్కు సువార్త 6:3లో గనక మీరు పరిశీలిస్తే, ఈజ్ నాట్ ది సన్ ఆఫ్ కార్పెంటర్, అంటే ఈ జీబస్ అనే వ్యక్తి ఆ కార్పెంటర్ కొడుకు కాదా, సన్ ఆఫ్ మేరీ, ఆ మేరీ కొడుక. ఓహో, కార్పెంటర్ కొడుకు కాదు మేరీ కొడుక. అంటే మీకు స్పష్టంగా ఇక్కడ ఆశ్చర్యము కలిగించే విషయం మీకు కనిపించలేదా? మార్కు రాసినటువంటి ఈ సంచలనమైన విషయాన్ని మత్తయి కొంచెం కవరప్ చేస్తూ, ఈజ్ నాట్ దిస్ కార్పెంటర్ సన్, ఈజ్ నాట్ హిజ్ మదర్ కాల్డ్ మేరీ అంటూ కొంచెం కవరప్ చేశాడు. కానీ మార్కు మాత్రం స్పష్టంగా చెప్పేశాడండి, ఇతను జోసెఫ్ కొడుకు కాదు మేరీ కొడుకని. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ రోజులలో యేసయ్య తండ్రి ఎవరు అనే విషయం గురించి కొన్ని పుకార్లు, రూమర్లు ప్రచారంలో ఉండేవి. ఉండడమే కాదు, అందులో ఎంతో కొంత నిజం ఉంది అనే విషయాన్ని ఈ చరిత్ర రాసినటువంటి చరిత్రకారులైన ఈ లూకు, మార్కు వీళ్ళు కాస్త హింట్ రూపంలో మనకు అందించారు. ఎందుకంటే డైరెక్ట్గా ఆ విషయాన్ని రాస్తే వాళ్ళమే తగలబెడతారు ఈ క్రైస్తవ మత పోపులు. కాబట్టి ఆ విషయాన్ని కాస్త కవరప్ చేస్తూ హింట్ రూపంలో వాళ్ళు మనకు అందించారు. కొంచెం పరిశీలిస్తే చాలు మనకు అర్థమైపోతుంది. రాశాడుగా, ఈజ్ నాట్ ది సన్ ఆఫ్ కార్పెంటర్, కార్పెంటర్ కొడుకు కాదు. ఎవరు కొడుకు? పరిశుద్ధాత్మ కొడుకు అని రాయాలి వీళ్ళు చెప్పే కథ ప్రకారం. కానీ సన్ ఆఫ్ మేరీ అని రాశాడు, అంటే మేరీ కొడుకు. ఈ తమాషా ఎలా ఉందంటే, ఆమె కొడుకు ఆమెకి ఈ, కానీ ఆమె భర్త కొడుకు కాదంట. అంటే ఏదో మతలబు లేదు ఇందులో. ఇంకా ఈ గాస్పెల్ రాసిన చరిత్రకారులు వాళ్ళు ఉపయోగించిన భాషలో మనకి ఈ విషయాన్ని స్పష్టంగా చూపించారు. మీరు కనుక ఈ మాథ్యూ గాస్పెల్ని పరిశీలిస్తే 39 సార్లు, ఖచ్చితంగా 39 సార్లు ఇతను వంశ చరిత్రను వివరిస్తూ గ్రీకులో గెన్నా అనే పదాన్ని వాడాడు. దీన్ని ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేస్తే బిగోట్ అని కానీ ఫాదర్డ్ అని కానీ మీనింగ్ వస్తుంది. అతను ఇతని కొడుకు అని చెప్పేటప్పుడు ఈ గెన్నా లేదా బిగోట్ అనే పదాన్ని స్పష్టంగా వాడాడు. కానీ ఈ యేసయ్య తండ్రి జోసెఫ్ విషయానికి వచ్చేసరికే ఇతను పూర్తిగా ఆ పదాన్ని వాడడం మానేశాడు. మానేసి డైరెక్ట్ సెంటెన్స్లో కాకుండా ఒక ప్యాసివ్ సెంటెన్స్లో ఫ్రమ్ హర్ వాజ్ ఫాదర్డ్ జీసస్, అంటే యేసేపు కొడుకు కాదు అని నేరుగా చెప్పలేక ఆ మేరీ కొడుకులే అన్నట్టుగా కొంచెం మార్మికంగా ఒక హింట్ ఇచ్చే రూపంలో ఇలా చెప్పాడు. ఇంకా ఇది ఒక్కటే కాదండి, మనకి గాస్పెల్స్లో చాలా దగ్గరలో ఈ విషయం కనిపిస్తుంది. ఒకనొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, యేసయ్య యూదులతో ఒక మతపరమైన చర్చిలో పాల్గొన్నప్పుడు అప్పుడు యూదులు యేసయ్యని ఏమన్నారో చూడండి, వీఆర్ నాట్ బాస్టర్డ్స్, అంటే మేము సక్రమమైన జన్మలోనే పుట్టాము నీలాగా కాదు. అంటే దాని ఇంప్లాయిడ్ మీనింగ్ చూడండి, వీఆర్ నాట్ బాస్టర్డ్స్ యూఆర్ అనే దాని హిడెన్ మీనింగ్. దీన్ని బట్టి ఏదో తేడా ఉంది అని అది చదివిన వాళ్ళకి వెంటనే అర్థం కాదు, కాస్త పరిశీలిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏదో దీని వెనకాల రహస్యమైన కథ ఉండే ఉంది.
ఖచ్చితంగా మీరు యూదుల గ్రంథాలను పరిశీలించుకోవచ్చు. ఎక్కడా కూడా అతని యొక్క వంశ చరిత్రను చెప్పేటప్పుడు అతను యొక్క తండ్రి పేరే ప్రస్తావిస్తారు, తల్లి పేరు అసలు ప్రస్తావనకే రాదు. కానీ ఇక్కడ జీబస్ దగ్గరికి వచ్చేసరికి సన్ ఆఫ్ మేరీ అని స్పష్టంగా అనేక దగ్గరలో గాస్పెల్స్లో చెప్పబడింది. నిజంగా ఫాదర్ మనం అనుకున్నట్టుగా పరిశుద్ధాత్మ అయితే సన్ ఆఫ్ పరిశుద్ధాత్మ అని రాయాలి, సన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని రాయాలి. అలా రాయకుండా సన్ ఆఫ్ మేరీ అంటూ డొంక తిరుగుడుగా కొంచెం నేరుగా చెప్పలేక ఏదో దాచిపెడుతున్నట్టుగా ఇలా చెప్పడంలో ఏదో రహస్యం ఉంది. మనం ఆ రహస్యాన్ని ఇప్పుడు అన్కవర్ చేయబోతూ ఉన్నాం. మార్కు సువార్తలో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయండి. మార్కు సువార్తలో సన్ ఆఫ్ మేరీ అని చెప్పడమే కాకుండా అసలు మార్కు సువార్త మొత్తంలో జోసెఫ్ లేదా యేసేపు అనే పేరే మనకు కనిపించదు. కనీసం పేరు కనిపించకపోయినా ఫాదర్ అనో ఇంక ఏదో వేరే పేరుతో కూడా అసలు ఆ జోసెఫ్ ప్రస్తావనే ఉండదు. అదేమిటో విచిత్రం. అంటే ఏదో ఇక్కడ రహస్యంగా దాచిపెడుతున్నట్టు మీకు అనిపించలేదా? కానీ తరువాత రాసినటువంటి మరికొన్ని గ్రీక్ మ్యాన్యుస్క్రిప్ట్స్లో ఈ కథని, ఈ మార్కు చెప్పే కథని కొంచెం మార్చి సన్ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్ అని రాశారు. ఒరిజినల్గా మార్కు చెప్పింది సన్ ఆఫ్ మేరీ అని మాత్రమే. మీరు కాస్త పురాతనమైన గ్రంథాలను పరిశీలిస్తే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు నాన్ కెనానికల్ గాస్పెల్స్ని పరిశీలిస్తున్నాం. నాన్ కెనానికల్ గాస్పెల్స్ అంటే బైబిల్లో పొందుపరచబడినటువంటి 4 గాస్పెల్స్ మాత్రమే కాకుండా 1945 సంవత్సరంలో ఈజిప్టులో నాగమాడి మాన్యుస్క్రిప్ట్స్ అనేవి దొరికాయి. అందులో గాస్పెల్ ఆఫ్ థామస్ ఉంది, ఇంకా ఒక చర్చిలో గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ దొరికింది, ఇంకా గాస్పెల్ ఆఫ్ మేరీ, గాస్పెల్ ఆఫ్ జుడాస్ అంటూ చాలా గాస్పెల్స్ దొరికాయి. ఇన్ఫాన్సీ గాస్పెల్స్ కూడా దొరికాయి. తమాషా ఏమిటంటే ఈ వర్జిన్ బర్త్ కథ ఒక్క ఈ 1-2 సువార్తల్లో తప్ప ఈ నాన్ కెనానికల్ గాస్పెల్స్లో ఎక్కడా చూచాయిగా కూడా వర్జిన్ బర్త్ కథ అసలు కనిపించనే కనిపించదు. క్రైస్తవానికంతా పునాది ఏమిటి వర్జిన్ బర్త్? అటువంటి వర్జిన్ బర్త్ కెనానికల్ గాస్పెల్స్లో 1-2లో అది కూడా అసంపూర్తిగా కనిపిస్తుంది. నాన్ కెనానికల్ గాస్పెల్స్లో అసలు కనిపించనే కనిపించదు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గాస్పెల్ ఆఫ్ థామస్. ఈ గాస్పెల్ ఆఫ్ థామస్ అనేది చాలా ఒరిజినల్ గాస్పెల్. ఈ గాస్పెల్ ఆఫ్ థామస్ని బైబిల్లో ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఇది మిగతా గాస్పెల్స్ కంటే ఏమాత్రం తీసిపోదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఇది నిజంగా ఒరిజినల్ గాస్పెల్లే, ఇది ఎవరూ కూడా తయారు చేసింది కాదని నిర్ధారించారు. అంత ముఖ్యమైనది. ఇప్పుడు మహాభారతాన్ని పంచమ వేదం అంటారు వేదాల్లో కలవకపోయినప్పటికీ. అదేవిధంగా ఈ గాస్పెల్ ఆఫ్ థామస్ 5వ గాస్పెల్ అనమాట. ఈ 5వ గాస్పెల్లో ఎక్కడా కూడా మనకి ఈ వర్జిన్ బర్త్ కథ అసలు కనిపించనే కనిపించదు. కనిపించకపోగా మనకి ఈ అసలు ఫాదర్ ఎవరు అనే విషయం గురించి ఒక హింట్ కనిపిస్తుంది. ఒకనొక సమయంలో 105 105వ వచనంలో గాస్పెల్ ఆఫ్ థామస్లో జీబస్ ఏమంటాడంటే, వన్ హూ నోస్ హిస్ ఫాదర్ అండ్ హిజ్ మదర్ విల్ బీ కాల్డ్ ద సన్ ఆఫ్ ఫోర్. అసలు ఏమైనా అర్థం ఉందా ఈ విషయంలో? దీన్ని పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఏం చెప్పారు అంటే, ఈ జీబస్ అనే వ్యక్తి తన యొక్క జీవితంలో మొదటి నుంచి చివరి వరకు కూడా నీ తండ్రి ఎవరు, నీ తండ్రి ఎవరు, నువ్వు ఇల్లీగల్గా పుట్టావు అని అతన్ని అవమానించడం వలన అతను ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఇలా ఈ వాక్యాన్ని చెప్పాడంట. ఎవరైతే తమ తండ్రి పేరు తల్లి పేర్లు చెప్పుకుంటారో వాళ్ళు ఒక వేశ్య యొక్క పుత్రులు అని చెప్పాడంట. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ని ఆయన ఆపుకోలేక తన శిష్యులతో ఇలా అన్నాడనమాట అని నేను చెప్పడం కాదు, చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అసలు ఈ రోమన్ సైనికుడు పాంతెరా కథని తెర మీదకు తీసుకువచ్చి పాపులర్ చేసిన వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. గుస్తావ్ అడోల్ఫ్ డైస్మ్యాన్, ఇతను ఒక జర్మన్ చరిత్రకారుడు, చాలా గొప్ప చరిత్రకారుడు అండి ఇతను. ఇతను అనేక గ్రంథాలు రాశాడు. ఇతను 1906వ సంవత్సరంలో ఒక ఫేమస్ ఆర్టికల్ ఒకటి రాశాడు. అది అనేక పత్రికల్లో ప్రచురించబడింది. డర్ నామే పాంతెరా, డర్ నేమ్ పాంతెరా, అంటే ఈ పాంతెరా యొక్క చరిత్ర
అంటూ ఒక చరిత్రక గ్రంథమే రాశాడు. ఏబస్ అసలు తండ్రి పాంతెరా అని అనేక చారిత్రక ఆధారాలను చూపిస్తూ ఇతను రాసినటువంటి డర్నేమ్ పాంతెరా అనేది చాలా ఫేమస్ అయింది. ఎంతగా అంటే ఆ పాంతెరాన్ని జేబస్ అసలైన తండ్రిగా భావిస్తూ అతని యొక్క విగ్రహాన్ని చర్చిలో పెట్టుకుని పూజించడమే కాకుండా అతని యొక్క సమాధికి క్రైస్తవులందరూ వెళ్ళి పూజలు చేసేంత పరిస్థితి వచ్చింది అతను రాసినటువంటి ఆర్టికల్ వల్ల. అసలు ఈ పాంతెరా ఎవరు, ఏమిటా చరిత్ర అని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీడి వికీపీడియాలో కొడితే మీకు తెలిసిపోతుంది. అక్టోబర్ 1859వ సంవత్సరంలో జర్మనీ దేశంలో బింగర్ బ్రుక్ అనే ఒక నగరంలో ఈ టామ్ స్టోన్ దొరికింది అనమాట. పాంతెరాకి సంబంధించిన టామ్ స్టోన్, ఒక పురాతనమైనటువంటి సిమెటరీ అంటే గ్రేవ్యార్డ్లో 9 మంది రోమన్ సైనికుల యొక్క సమాధులు, ఆ సమాధులపై ఉండేటువంటి శిలాఫలకాలు బయటపడ్డాయి. అందులో ఒకనొక శిలాఫలకంలో టైబీరియస్ జూలియస్ అబ్డేస్ పాంతెరా అని స్పష్టంగా రాసుంది. అందులో ఒక ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది లాటిన్ భాషలో. ఆ ఇన్స్క్రిప్షన్ యొక్క అర్థం ఏమిటి అంటే టైబీరియస్ జూలియస్ అబ్డేస్ పాంతెరా ఫ్రమ్ సైడాన్ ఏజ్ 62 ఇయర్స్ సర్వ్డ్ 40 ఇయర్స్, అంటే అతని యొక్క వయస్సు 62 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు, 40 సంవత్సరాలు రోమన్ ఆర్మీలో పనిచేశాడు అని స్పష్టంగా రాసుంది. అసలు ఈ పాంతెరాకి ఇంకా జేబస్కి లింక్ ఎక్కడ కుదిరింది, అసలు ఇది కల్పిత కదా, దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా, ఆ విషయంలోకే ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్నాం. మనకి ఈ పాంతెరా కథ మీరు ఏదో అనుకుంటున్నట్టుగా ఏదో ఒక కల్పిత కథ మాత్రం కాదండి, దీనికి చాలా సాలిడ్ హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎంతో నమ్మకమైన చరిత్రకారులు ఈ పాంతెరా కథని తమ యొక్క గ్రంథాల్లో నిక్షిప్తం చేసి భవిష్యత్తు తరాలకి నిజం తెలియాలనే ఉద్దేశ్యంతో ప్రాణాలకు తెగించి ఈ కథల్ని గ్రంథాల్లో రాసి మనకు అందించడం జరిగింది. అందులో ఎర్లియస్ట్ సోర్సెస్ని అంటే మొట్టమొదటగా ఈ పాంతెరా కథని ప్రస్తావించిన చరిత్రకారుడి గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అతని పేరే సెల్సమ్. ఈ సెల్సమ్ అనే వ్యక్తి ఒక గ్రీకు చరిత్రకారుడు. ఇతని యొక్క అసలు పేరు సెల్స్వత్, ఇది గ్రీకు పేరు. ఇతను ఒక గ్రంథాన్ని రాశాడు, ఆ గ్రంథం పేరే కాంట్రా సెల్సమ్. అతని పేరు మీదే ఈ గ్రంథాన్ని రాశాడు. మనకి ఈ జేబస్ తండ్రి ఈ రోమన్ సైనికుడు పాంతెరా అనే విషయం మొట్టమొదటగా చరిత్రలో 178 AD అంటే 178వ సంవత్సరంలో, అప్పటికి నాకు తెలిసి ఈ 4 గాస్పెల్స్ కూడా పూర్తిగా రాయబడలేదు. గాస్పెల్స్ రాసే సమయానికి 400 సంవత్సరాలు అయిందని క్రైస్తవ చరిత్రకారులే చెబుతున్నారు. ఆ గాస్పెల్స్ రాయడానికంటే ముందుగానే సెల్స్వస్ అనే ఈ చరిత్రకారుడు మనకి ఒక గ్రంథాన్ని రాసి ఆ గ్రంథంలో జేబస్ యొక్క ఇంకా మర్రి యొక్క అసలు కథని నిక్షిప్తం చేశాడు. కాకుంటే అది చరిత్రలో అలా మరుగున పడిపోయి ఈ మధ్య కొంతమంది పరిశోధనకారుల కృషి వల్ల బయటకు వచ్చింది. ఈ సెల్స్వస్ ఈ మర్రి గురించి రాసిన చరిత్రను చూస్తే ఎవరికైనా గుండె జారి చేతిలోకి రావాల్సిందే. ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం. ఆయన స్పష్టంగా ఈ మదర్ ఆఫ్ జేబస్ గురించి వివరిస్తూ ఏమంటున్నాడో చూడండి. టర్న్డ్ అవుట్ బై ద కార్పెంటర్ హూ వాజ్ బెత్రోత్ టు హర్ యాజ్ షీ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ అడల్టరీ అండ్ హ్యాడ్ ఏ చైల్డ్ బై ఏ సర్టెన్ సోల్జర్ నేమ్డ్ పాంతెరా. మీకు ఒక్క విషయం నేను ముందుగా చెప్పాలి, అప్పట్లో యూదుల యొక్క వివాహ పద్ధతి ఎలా ఉండేదంటే ఇప్పుడు ఉన్నట్టుగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టడం కాదు, ముందుగా వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తరువాత 1 సంవత్సరం రోజుల పాటు ఆ స్త్రీ వాళ్ళ యొక్క పుట్టింట్లోనే ఉంటుంది. ఆ 1 సంవత్సరం రోజుల్లో అతను ఒక కొత్త ఇంటిని ఒక కొద ఉద్యోగాన్ని ఉపాధిని సమకూర్చి ఆ 1 సంవత్సరం రోజుల్లో అతను మళ్ళీ తిరిగి వచ్చి అప్పుడు ఆమెను తీసుకుని వెళ్ళి అప్పుడు కాపురం చేస్తాడు. అప్పటి వరకు వాళ్ళకి శారీరక సంబంధం అనేది ఉండదు.
అలా మొదటగా ఈ జోసెఫ్ లేదా యేసేపు ఈ మర్రీని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఇంకా శారీరక సంబంధం లేదు. ఆయన ఏదో ఒక ఉపాధి ఇల్లు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అంతలోకే ఈ మర్రీకి కడుపు వచ్చేసింది. ఈమె గర్భం దాల్చింది. ఆ సంవత్సరం రోజుల్లో అతని కాపురం పెట్టిన తర్వాత కానీ అతనితో శారీరక సంబంధం ఉండదు. కానీ అప్పుడే శారీరక సంబంధం లేకుండానే ఆమెకు గర్భం వచ్చేసింది. అప్పుడు ఏం జరిగిందో మనకి ఈ సెల్స్వర్త్ అనే చరిత్రకారుడు ఎలా వివరిస్తున్నాడో చూడండి. ఆ కార్పెంటర్ టర్న్డ్ అవుట్ బై ద కార్పెంటర్, ఆ కార్పెంటర్ ఎవరో కాదు జోసెఫ్ లేదా యేసేపు. ఆయన ఈమెని వదిలేసాడంట, ఈమె మీద కోపడ్డాడంట. ఎందుకంటే ఆమెతో ఎవరితోనో ఇంకొకరితో అడల్టరీ అంటే అక్రమ సంబంధం ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది అని ఆమెను ఏసేపు వదిలేసాడనో తరిమేశాడనో మనకి స్పష్టంగా ఈ సెల్స్వర్త్ అనే చరిత్రకారుడు చెబుతున్నాడు. ఇతను చెప్పే దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే పాంతర అనే రోమన్ సైనికుడే దానికి కారణము. ఆ రోమన్ సైనికుడు ద్వారానే ఈ మర్రి అనే స్త్రీకి ఒక కొడుకు పుట్టాడు అని స్పష్టంగా రాశాడు. ఇంకా అతను వివరంగా వివరించిన కథ ప్రకారం ఈ మర్రి అనే స్త్రీ తమ యొక్క వంశంలోని మిగతా దరిద్రపు స్త్రీల వలె ఇంద్రియాలపై నిగ్రహం లేకుండా కేవలం 14 సంవత్సరాలకే వివాహం అయినప్పటికీ అప్పటికింకా ఆమె కాపురం పెట్టలేదు ఏసేపుతో. 14 సంవత్సరాలకే వివాహానికి ముందే పాంతెరా అనే రోమన్ సైనికుడితో అక్రమ సంబంధం ప్రేమాయణం నడిపిందంట. అలా నడపడం వల్ల ఆమెకు గర్భం వచ్చింది. ఆ గర్భం వచ్చిన విషయం తెలుసుకున్నటువంటి జోసెఫ్ అనే కార్పెంటరు ఈమెను చేజ్ చేశాడనమాట. ఎలా తెలియాడో జిఫ్ చూడండి. మర్రిని జోసెఫ్ తరవడం ఇలా బహుశా ఇలాగే చేజ్ చేసి ఉండొచ్చు. అలా చేజ్ చేయడంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి తమ బంధువుల ఇంట్లో ఎక్కడో తలదాల్చుకుంది ఒక గుహలో. ఆ పేరు ఊరు పేరు లేని ఒక మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి ఒక గుహలో తలదాచుకొని అక్కడ ఈ జీబస్ అనే కొడుక్కి జన్మనిచ్చింది సీక్రెట్గా. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వాళ్ళ యొక్క కుటుంబం పొరుగు ఇంకా జోసెఫ్ యొక్క పొరుగు పోతుందిగా. అది ఈ కథ చెప్పింది ఎవరు? సెల్స్వర్త్. ఎప్పుడు చెప్పాడు? గాస్పెల్స్ రాయకముందే, బైబుల్ రాయకముందే 1800 సంవత్సరాల క్రితమే సెల్స్వర్త్ అనే చరిత్రకారుడు మనకి ఈ కథని చెబుతూ ఉన్నాడు. ఈ కథను చాలా వరకు చాలా మంది ఇదేమో కల్పిత కథలే, ఆ సెల్స్వర్త్ అనే చరిత్రకారుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇట్లాంటి కథ రాశాడని చాలా మంది కొట్టిపారేశారు. కానీ ఇతను చెప్పింది కట్టుకథ కాదు నిజం అని నిరూపిస్తూ అక్టోబర్ 1859 సంవత్సరంలో ఈ పాంతెరా అనే సైనికుడి యొక్క సమాధి, అతని యొక్క విగ్రహము, ఇంకా అతని యొక్క సమాధిపై ఉండేటువంటి టూమ్ స్టోన్లో అతను రోమన్ సైనికుడే అని నిరూపిస్తూ మనకి శిలా శాసనాలు కూడా బయటపడ్డాయి. మీరు ఇక్కడ ఈ ఇమేజ్లో చూడవచ్చు. ఈ విషయం తెలుసుకున్నటువంటి క్రైస్తవులు అసలు ఈ మతం అంతా కూడా ఒక బూటకము అని అనుకోకుండా, అయ్యో ఎవరైతే ఏమి, మా దేవుడికి తండ్రి అయితే మాకు కూడా దేవుడే అంటూ ఈ పాంతరాను కూడా పూజించడం ప్రారంభించారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ, నేను చెప్పబోయే అంశం నా సొంత అభిప్రాయం కాదు అని మేము ముందుగానే చెప్పాను. అది ఎక్కడి నుంచి తీసుకున్నానో ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నాను. నేను తీసుకున్నటువంటి పుస్తకాలు సోర్స్గా ద జీసస్ డైనాసిటీ. ఇందులో 2 పార్ట్లు ఉన్నాయి. ఈ జీసస్ డైనాసిటీ అనే పుస్తకాన్ని జేమ్స్ డి టబోర్ అనే క్రైస్తవుడు, గుర్తుపెట్టుకోండి మిగతా మతం వాళ్ళు కాదు, ఒక క్రైస్తవుడు రాసినటువంటి పుస్తకం. ఇతను మామూలు వ్యక్తి కాదు, ఏదో గాసిప్పులు ఇంకా కల్పిత కథనాలు రాసే వ్యక్తి కాదు. ఇతను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలైనాలో ఒక పెద్ద ప్రొఫెసర్. ఇతనికి పిహెచ్డి డిగ్రీ కూడా ఉంది. ఎందులో రిలీజియస్ స్టడీస్, ముఖ్యంగా క్రైస్తవ మత చరిత్రలో, క్రైస్తవ మత సిద్ధాంతాలు, ఇతనికి పిహెచ్డి ఉంది. ఇతను ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇంకా ఇతను యేసు సమాధిని తొవ్వి కనిపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి.
ఇతను క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి చరిత్రను తవ్వితీసినటువంటి అతి కొద్ది మంది చరిత్రకారులు ఇంకా ఆర్కియాలజిస్టులు ఒకడు. ఇతను రాసిన ఈ పుస్తకాల్లో నుంచి ఆ సమాచారాన్ని స్క్రీన్ షాట్స్ తో అదే విధంగా కోట్ చేస్తూ జస్ట్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయబోతూ ఉన్నాను. ఇప్పుడు చూద్దాం. ఇతను చెప్పే కథనం ప్రకారం, జేమ్స్ డి టబోర్ కథనం ప్రకారం, యేసేపు లేదా జోసెఫ్ పిల్లలు లేకుండానే చనిపోయాడని దీనికి ఇతను అనేక సాక్ష్యాధారాలు చూపిస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, మనకి గాస్పెల్స్లో ఎక్కడా కూడా ఈ జోసెఫ్ క్యారెక్టరు అస్సలు భూతద్దం పెట్టి వెతికితే ఎక్కడో ఒక మూల ఇసుక రేణువులాగా కనిపిస్తుంది అంటాడు ఇతను. ఇతను చెప్పేదాని ప్రకారం మనకి గాస్పెల్స్లో అంతా పరిశీలిస్తే హిజ్ మదర్ అండ్ హిజ్ బ్రదర్స్ అంటూ జోసెఫ్ని జీబస్ని ఇంకా మర్రీని రెఫర్ చేస్తూ మనకి అనేక వాక్యాలు కనిపిస్తాయి. జాన్ 2:12లో హిజ్ మదర్ అండ్ బ్రదర్స్ అంటాడు, కానీ జోసెఫ్ పేరు అసలు ప్రస్తావించడు. కుటుంబ పెద్ద పేరు కదా ప్రస్తావించాలి. యూదుల యొక్క ఆచారం ప్రకారం యూదుల మిగతా గ్రంథాలు ఏవైనా తీసుకోండి, కుటుంబ పెద్ద పేరే ఉంటుంది. కొడుకు పేరో లేదా తల్లి పేరు అస్సలు ఉండదు. ఇంకా హిజ్ మదర్ బ్రదర్స్ అంటాడు ఇంకొక దగ్గర మార్కు 3:31లో. అక్కడ కూడా జోసెఫ్ యొక్క ఊసే ఉండదు. ఇంకా అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, జీబస్కి క్రూసిఫిక్షన్ చేసినప్పుడు సిలువెక్కించి శీలలు కొట్టి అంత హింస పెడుతూ ఉంటే ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ రావాలిగా. మొత్తం ఇజ్రాయిల్ దేశంలోని ప్రజలందరూ కలిసి వచ్చి ఆయన సిలువ ఎత్తుకొని పోతూ ఉంటే ఏడిచి దొల్లాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఇతనికి జీబస్ కుటుంబ సభ్యులు రావాలిగా. వచ్చారంట. ఎవరు వచ్చారు? మర్రి తల్లి వచ్చింది, ఇంకా బ్రదర్స్ వచ్చారు, ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళు కూడా వచ్చారంట. కానీ ఆశ్చర్యంగా ఈ యేసేపు జోసెఫ్ యొక్క ప్రస్తావనే కనిపించదు మళ్ళీ అక్కడ కూడా. అంటే జోసెఫ్ అసలు ఉన్నట్టా పోయినట్టా లేనట్టా? ఉంటే తప్పకుండా కొడుకి శీలలు కొట్టి సిలివేస్తుంటే తండ్రి రాబోలేదా? సరే, అప్పుడు ఏదో ఆరోగ్యం బాగలేదు, ఏదో కరోనా వచ్చిందో లేదా అట్లాంటిది ఏదో వచ్చింది అనుకుంటే, ఆయన చనిపోయిన తర్వాత, జీబస్ చనిపోయిన తర్వాత అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట జెరూసలేంలో. ఆ మీటింగ్లో మర్రి వచ్చింది, ఇంకా ఆయన బ్రదర్స్ వచ్చారంట. కానీ అక్కడ కూడా ఏసేపు రాలే, అక్కడ కూడా ఆబ్సెంటే. అసలు ఈయన ఉన్నట్టా లేనట్టా యాక్ట్స్ 1:14లో ఈ విషయం మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మన జేమ్స్ డి టబోర్ ఏం చెప్తాడంటే, అసలు ఏసేపు పెళ్ళైన వెంటనే చనిపోయాడో లేదా వదిలేసి వెళ్ళిపోయాడో దేశాలు పట్టుకొని, కానీ ఏసేపు జోసెఫ్ మాత్రం పెళ్ళైన తర్వాత అడ్రస్ లేడు, చనిపోయైనా ఉండాలి, ఎటైనా వెళ్ళిపోయినైనా ఉండాలి. ఇప్పుడు మన జేమ్స్ డి టబోర్ ఇంకో మాట అంటాడండి, ఈ మాటే కొంచెం ఆలోచించాల్సింది. అప్పుడు ఈ జీబస్ మర్రి ఇంకా వాళ్ళ కుటుంబం అంతా యూదులేగా, యూదులైతే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆచారం ఉంది, యూదులకి ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా సరే పిల్లలు లేకుండా లేదా పిల్లలు ఉన్నా ఏదైనా సరే ఒక భర్త కనుక చనిపోతే ఆ భర్త యొక్క బ్రదర్స్ని ఆ స్త్రీ పెళ్లి చేసుకోవాలి. మనకి ఈ విషయం Deuteronomy 15:5-10 న్యాయాధిపతుల్లో ఈ విషయం మనకి స్పష్టంగా ఉంటుంది. దీన్నే లెవిరేట్ మ్యారేజ్ అంటారు. ఇది యూదుల్లో చాలా కఠినమైన నియమం. ఖచ్చితంగా భర్త చనిపోతే భర్త యొక్క బ్రదర్ని పెళ్లి చేసుకోవాల్సిందే, ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ విషయం మనకి జీబస్ కూడా చెప్తాడు. ఒక దగ్గర ఒక స్త్రీ వచ్చి ఆమెను అడుగుతుంది ఏదో విషయంలో, ఆ వీడియో గురించి వస్తే ఆ వీడియో చెప్తుంది, నా భర్త చనిపోతే అతని బ్రదర్ని పెళ్లి చేసుకుందంట, మళ్ళీ వాడు చనిపోతే అతని బ్రదర్ని పెళ్లి చేసుకుందంట, అలా 7 సార్లు పెళ్లి చేసుకుందంట ఈ లెవిరేట్ మ్యారేజ్ ప్రకారం. దీని ప్రకారం జేమ్స్ డి టబోర్ ఏమంటాడంటే, ఈ మర్రి ఏసేపు బ్రదర్ని పెళ్లి చేసుకుంది, ఏసేపు చచ్చిపోయాడు పెళ్ళవంగానే. ఎందుకంటే ఏసేపుకి చాలా వయసు ఎక్కువ అంట, 14 సంవత్సరాల మర్రీకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏసేపు ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. అంతకు ముందే ఆమె ఒక పాంతినన్న రోమన్ సైనికుడితో ప్రేమాయణం నడిపింది. ఎందుకంటే ఈయనకి వయసు ఎక్కువ కదా, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండుంటాయి ఏసేపుకి. మరి 14 ఏళ్ళ అమ్మాయి అంత వయసు ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదుగా. అలా ఇష్టపడకపోయేసరికి ఆమె ఇతనితో ప్రేమాయణం నడిపింది కొంతకాలం. మళ్ళీ
తర్వాత ఒక ఇల్లీగల్గా అక్రమంగా జేబస్ పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకులే అని తీసుకెళ్ళి కొన్ని రోజులు కాపురం చేశాడు. కానీ జీబస్కి పిల్లలు పుట్టలేదు, జోసెఫ్కి మర్రి ద్వారా పిల్లలు పుట్టలేదంట. ఈ విషయానికి ఆధారంగా మనకి ద అదర్ మేరీ అనే ఒక సీక్రెట్ చెప్తాడు జేమ్స్ డి టాబోర్ ఆయన పుస్తకంలో. ఈ సమాధి దగ్గర సిలువేసినప్పుడు ముగ్గురు ఇద్దరు మర్రీలు గురించి ప్రస్తావన వస్తుందంట. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మార్కుస్ వార్త ప్రకారం ముగ్గురు క్యారెక్టర్లు చెప్తున్నాడు, అక్కడ ఉండే క్యారెక్టర్లు మేరీ మెగ్డలీనే, మర్రీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ యంగర్, అండ్ ద యంగర్ అండ్ ద అండ్ ఆఫ్ జోసెస్. జేమ్స్ జోసెస్ యొక్క తల్లి మర్రీ, ఇంకా మర్రీ మెగ్డలీనే ఉందని చెప్తున్నాడు. మాథ్యూల్లో కూడా ఇదే విషయాన్ని కాస్త డిఫరెంట్గా మరీ మెగ్డలీనే, మేరీ మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెఫ్, మదర్ ఆఫ్ త్రీ సన్స్ అని ముగ్గురు క్యారెక్టర్లు అక్కడ ఉన్నట్టు ప్రస్తావిస్తుంది. మనకి మత్తయి సువార్తలో పరిశీలిస్తే కూడా ఇదే విషయం స్పష్టంగా మేరీ మగ్ధలీనే ద అదర్ మేరీ అని మత్తయి సువార్తలో చెప్పడం జరిగింది. ఇంకా మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అని మార్కు సువార్తలో 1517లో 1601లో కూడా చెప్పారు. మీరు స్పష్టంగా ఈ రెఫరెన్స్ని పరిశీలించుకోవచ్చు. ఈ అదర్ మేరీ ఎవరనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. గాస్పెల్ ఆఫ్ జాన్లో పరిశీలిస్తే కాస్త తేడాగా ఉంది ఈ కథ. అక్కడేముందంటే క్రూసిఫిక్షన్ చేసినప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారని గాస్పెల్ ఆఫ్ జాన్ చెప్తాడు. అందులో జీసస్ మదర్ మేరీ, రెండో క్యారెక్టర్ హిజ్ మదర్ సిస్టర్ మేరీ ద వైఫ్ ఆఫ్ క్లాఫస్, అంటే హిజ్ మదర్ సిస్టర్ మేరీ సిస్టర్ వైఫ్ ఆఫ్ క్లాఫస్. తర్వాత మూడో క్యారెక్టర్ మేరీ మెగ్ధలీనే అంటాడు. ఇప్పుడు మనం ఈ ఇద్దరు మేరీల్ని కంపేర్ చేస్తే మేరీ ఎం జోసెఫ్, ఇది ఈ యొక్క సంతానం జేమ్స్ జోసెఫ్ సైమన్, మేరీ ఎం క్లాఫస్ బ్రదర్ ఆఫ్ జోసెఫ్. ఈ క్లోఫస్ అనే క్యారెక్టర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్లోఫస్ అనేవాడు ఎవరు అంటే జోసెఫ్ యొక్క బ్రదర్. ఈ జోసెఫ్ బ్రదర్ యొక్క భార్య ఎవరు? మేరీ ఎం. ఈమె సంతానం ఎవరు? జేమ్స్ జోసెఫ్ సైమన్. ఇక్కడ తమాషా ఏమిటంటే క్లోఫస్ భార్య సంతానము ఇంకా జీసస్ మదర్ మేరీ సంతానము ముగ్గురు ఒకటే, ఇద్దరికి ముగ్గురు సంతానము, ముగ్గురు పేర్లు ఒకటే. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇద్దరు మేరీలు లేరు, మేరీ మెగ్ధలీనే ఒక మేరీ. ఇంకొక మేరీ ఎవరు అంటే క్లాఫస్, అంటే జోసెఫ్ బ్రదర్ అయిన క్లాఫస్ యొక్క భార్య మేరీ. మరి ఈ జోసెఫ్ బ్రదర్ క్లాఫస్ యొక్క మేరీ సంతానము ఇంకా జీసస్ బ్రదర్స్ యొక్క పేర్లు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనకి జేమ్స్ డి టాబోర్ ఏమంటాడు అంటే ఈ జోసెఫ్ పిల్లలు లేకుండా చనిపోయాడు, చనిపోయిన తరువాత మర్రి అంటే జేబస్ తల్లి మర్రి యూదుల యొక్క చట్టం ప్రకారం యేసేపు లేదా జోసెఫ్ యొక్క బ్రదర్ అయినటువంటి క్లోఫస్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత క్లోఫస్ ద్వారా ఆమెకు నలుగురు కొడుకులు ఇంకా ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అది అసలైన కథ. జేమ్స్ డి టాబోర్ రాసిన జీసస్ డైనాసిటీలో అతను చరిత్రను తొవి విశ్లేషించి చెప్పిన కథ. ఇతను ఈ విషయాన్ని వివరిస్తూ ద హిడెన్ స్టోరీ ఆఫ్ జీసస్ ఫ్యామిలీ అనే ఒక టైటిల్తో ఈ పుస్తకంలో చాలా వివరంగా ఈ విషయాన్ని చెప్తాడు. ఇతను ఒక విషయాన్ని కంఠాపదంగా చెప్తాడు, జోసెఫ్ వాజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ జీబస్, ఈ జీబస్ ఫాదర్ జోసెఫ్ కాదు, అండ్ మర్రీస్ ప్రెగ్నెన్సీ బై అన్ అన్నేమ్డ్ మ్యాన్ వాజ్ ఇల్లిజిటిమేట్ బై సోషల్ నార్మ్స్, అంటే ఈ జీబస్ తండ్రి జోసెఫ్ కాదు, ఇంకా పరిశుద్ధాత్మ కూడా కాదంటాడు. పరిశుద్ధాత్మ అనేది కల్పిత కదంటాడు ఇతను. ఇంకా ఈమె పెళ్లికి ముందే వచ్చిన ప్రెగ్నెన్సీకి ఒక అన్నేమ్డ్ ఎవరో పేరు తెలియని ఒక ఊరు పేరు లేని ఒక వ్యక్తి కారణము, ఇది ఇల్లీగల్ బర్త్ అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. తరువాత ఈ జోసెఫ్ మరణించాడు, మరణించిన తర్వాత ఆమె క్లాఫస్ని పెళ్లి చేసుకుంది. ఆమె క్లాఫస్ ద్వారా ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా నలుగురు కొడుకులు ఇద్దరు చెల్లెళ్ళు పుట్టారు. ఆ నలుగురు కొడుకులు పేర్లు అయితే ఉన్నాయి బైబిల్లో, చెల్లెళ్ళు అని రాశారు కానీ వాళ్ళ పేర్లు వివరంగా మెన్షన్ చేయలేదు బైబిల్లో అంటాడు జేమ్స్ డి టాబోర్. ఇతను మార్కు సువార్తని మత్తయి సువార్తని
శోధించి పరిశీలించి ఈ కథని ఇంకొంచెం వివరంగా వివరిస్తాడు. ఇతని ప్రకారం ఏంటంటే మర్రి వాజ్ ఎ టీనేజర్, అంటే 14 సంవత్సరాలు, 14, 13, 14, 15 లోనే టీనేజర్ అంటారు. 14 సంవత్సరాల్లోనే ఈ రోమన్ పాంతెరా సైనికుడితో ప్రేమాయణం నడిపి ఆమె గర్భాన్ని తెచ్చుకుంది. ఆ గర్భాన్ని తెచ్చుకున్న విషయం జోసెఫ్కి తెలిసి కోప్పడి అతన్ని తరుముకున్నాడు. ఇంకా చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంక ఏమీ చేయలేం కదా, అందుకని ఆమెను దూరంగా తీసుకువెళ్ళి జోసెఫ్ హర్ ఫియాన్సీ విత్ హర్ అండ్ అపారెంట్లీ 8 డేస్ ఆఫ్టర్ ద బర్త్ దూరంగా తీసుకువెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో ఆమెకు గర్భం వచ్చే బిడ్డ పుట్టేదాకా ఉండి 8 రోజులకి ఆ బిడ్డకు సుంతి చేపించాడంట. యూదుల ఆచారం సుంతి ఖచ్చితంగా చేయాల్సిందే. సుంతి చేపించి తరువాత 40 రోజుల వరకు అక్కడ ఉండి అక్కడ ఒక యూదు దేవాలయంలో ఖచ్చితంగా బిడ్డ పుడితే యూదు దేవాలయంలో యెహోవా దేవుడికి బలి ఇవ్వాల్సిందే. అలా బలి ఇచ్చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేక అక్కడ గొర్రెకు బదులుగా 2 పావురాలను బలిచ్చారని ఇతను పూర్తిగా బైబిల్ని పరిశీలించి కథను చెప్పుకొస్తాడు. తరువాత వాళ్ళు అక్కడి నుంచి నజరేత్కి ప్రయాణం అయ్యి నజరేత్లో ఈ జీబస్ యొక్క బాధ్యం గడిచింది. తర్వాత నజరేతులోనే ఈయన జోసేపు చనిపోవడము, తర్వాత క్లాఫస్ని పెళ్లి చేసుకోవడం, మిగతా 4 5 పుట్టడము, ఈ కథ అంతా జరిగిందని జేమ్స్ డి టాపర్ చెప్పుకొస్తాడు. తర్వాత ఇతను ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఇంకా కుటుంబ పెద్ద చనిపోయాడు, 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరికంటే పెద్దవాడు మన హీరో జీబస్. ఈ కుటుంబం ఏమో బాగా పేద కుటుంబం కాబట్టి ఈ కుటుంబ బాధ్యత అంతా కూడా జీబస్ మీదే పడింది. జీబస్ ఒక కార్పెంటర్ కాదు, అతను ఒక డైలీ భవన నిర్మాణంలో పనిచేసే కూలీ అని దానికి ఇంకొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ అతను చెమట తీసి పనులు చేసి తమ కుటుంబాన్ని అంతా చాక్కొని నెట్టుకొని వచ్చాడు. జీబస్ చాలా కష్టపడ్డాడని చెప్పుకో. అనేక సార్లు అనేక సందర్భాల్లో జీబస్ని యూదులు నువ్వు అక్రమ సంతానం ఇల్లెజిటిమేట్ సన్ అంటూ అనేక సందర్భాల్లో అవహేళన చేయడం జరిగింది. ఈ విషయం మనకి గాస్పెల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా జీబస్ మీరు మాట్లాడేదంతా ఉత్తది అబద్ధం, ఆధారాలు లేనిది, మా తండ్రి పరిశుద్ధాత్మని కానీ మా తండ్రి జోసెఫ్ అని కానీ ఎక్కడా చెప్పుకోడే, అదేం విచిత్రమో. ఇంకా ఈ జూసు ఈ యూదులు ఒక అడుగు ముందుకు వేసి ఈ జీబస్ మీద పాంటియస్ పైలేట్కి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఒక ముఖ్యమైన అభియోగం ఏమిటి అంటే ఈ జీబస్ అనేవాడు అక్రమ సంతానం ఇల్లెజిటిమేట్ సన్ను, కాబట్టి వీణ్ణి ఏదో ఒక గట్టి శిక్ష వేయండి ఈ అక్రమ సంతానానికి అని జీబస్ మీద కంప్లైంట్ కూడా చేశారు. అనేక సందర్భాల్లో జీబస్ని అవహేళన చేశారు. ఈ విషయం అక్కడక్కడ మనకి కనిపిస్తుంది. అక్కడక్కడనే కాదు, యూదు చారిత్రక గ్రంథాల్లో ఈ విషయం అనేక దగ్గరలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించబోతూ ఉన్నాం. మనం ఇప్పుడు తాల్ముడ్ గురించి తెలుసుకోవాలండి. ఈ తాల్ముడ్ అంటే ఏమిటి, ఇది మేము ఎప్పుడు వినలేదంటారా? మీరు ఖచ్చితంగా వినలేదు, ఎందుకంటే ఈ తాల్ముడ్ గ్రంథాలను తగలబెట్టేసి ఇవి బయటకు రాకుండా సెన్సార్ చేసి ఈ పోపులు ఇంకా క్రైస్తవులు ఈ నిజాల్ని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఈ తాల్ముడ్ అనేది యూదుల యొక్క చారిత్రక గ్రంథం లాంటిది అనుకోండి. యూదులు చాలా గొప్ప చరిత్రకారులండి, వాళ్ళు చీమ చిటుక్కుమన్నా కానీ పుస్తకాలు రాసేసేవాళ్ళు. అలాంటి విషయాలన్నీ కలిపి తాల్ముడ్గా పబ్లిష్ చేశారు. ఈ తాల్ముడ్ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ టెక్స్ట్ ఆఫ్ రబ్బయానిక్ జుడాయిజం అండ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ జూయిష్ రిలీజియస్ లా అండ్ జూయిష్ థియాలజీ. మనకి క్రైస్తవులకి బైబిల్ ఎలాంటిదో తాల్ముడ్ అలాంటిది మా యూదులకి అని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తాల్ముడ్లో అసలు జీబస్ గురించి ఏమి రాస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ తాల్ముడ్లో చెప్పిన దాని ప్రకారం ఈ ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తికి పాము కరిచిందంట. పాము కరిచి అతని ప్రాణాపాయంలో ఉన్నాడు. అప్పుడు అక్కడికి మన జీబస్ మన హీరో వచ్చాడంట, హీలింగ్ చేయను, నేను హీలింగ్ చేసి వీడిని బతికిస్తాను అని వచ్చాడంట. అప్పుడు అతను ఏమైనా హీలింగ్ చేసాడో తెలుసా, హీలింగ్ చేసేటప్పుడు హీలింగ్ చేసేవాడి పేరు చెప్పాలన్నమాట. ఇప్పుడు మీరు పాస్టర్లు చూస్తే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పో దెయ్యమా పారిపో, ఏసు నామమున దెయ్యమా పారిపో అంటూ ఉంటారుగా. అప్పుడు ఏసయ్య హీలింగ్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాడో తెలుసా,
హీలింగ్, ఐఆమ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సన్ ఆఫ్ పాంతరా అన్నాడంట. ఇంకేముంది, అయిపోలేదు అక్కడ విషయం. ఆయన తండ్రి జోసెఫ్ అయితే జోసెఫ్ అని చెప్పుకోవాలి, లేదా యెహోవా అయితే యెహోవా అని చెప్పుకోవాలి, లేదా అదేదో హోలీ ఘోస్ట్ అంటారు, అదైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సన్ ఆఫ్ హోలీ ఘోస్ట్ అని చెప్పుకోవాలి. కానీ తాను స్వయంగా ఈ జీబస్ సన్ ఆఫ్ పాంతెరా అని ఎందుకు చెప్పుకున్నాడు? ఈ పాంతెరా అనే క్యారెక్టర్ గురించి 1800 క్రితమే గ్రీకు చరిత్రకారుడు ఈ జీబస్ పాంతెరా యొక్క ఒక అక్రమ సంతానం అని చెప్పాడుగా. మరి ఆ పాంతెరా ఈ పాంతెరా ఒక్కటేనా? ఒక్కటేనని జీబస్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. అక్కడ మనకి గ్రీకు చరిత్రకారుడు ఏదో అబద్ధాలు రాశాడులే అనుకుంటే, ఏ జీబస్ సమకాలీకులైన యూదులు కూడా అబద్ధాలు రాయరుగా. యూదులు రాసుకున్న తాల్ముడ్ గ్రంథంలో ఈ సంఘటన స్పష్టంగా రాశారు. అక్కడ వచ్చి జీబస్ సన్ ఆఫ్ పాంతెరా, నేను పాంతెరా కొడుకునని పబ్లిక్గా చెప్పుకుంటూ హీలింగ్ చేసుకుంటూ తిరిగాడని రాశారు. కానీ తమాషా ఏమిటంటే, అతనికి నిజంగానే విషయం తగ్గిపోయిందంట. తగ్గిపోయింది తర్వాత చనిపోయాడు కొంతకాలం ఆగి. కానీ జీసస్ సన్ ఆఫ్ పాంతెరా అంటే తగ్గిపోయిందంట. అంటే ఆ మహిమ కూడా ఈ జీబస్ అసలు తండ్రి పాంతెరా అనే రుజువు చేస్తుందా ఏమో ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. ఈ సోర్సెస్ అన్ని చదివి ఈ గ్రంథాల యొక్క లింకులన్నింటినీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా చదివి నిజాన్ని తెలుసుకోవాలి. మీరు వాళ్ళు వీళ్ళు చెప్పినవెందుకు మాకు జీబస్ తన తండ్రి గురించి ఏమైనా చెప్పుకుంటే చెప్పండి, అది నమ్ముతామని అడగవచ్చు. ఆ విషయం కూడా పరిశోధించి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మనకి ఈ జీబస్సే ఒకసారి ఈ విషయాన్ని బయటపెట్టాడండి. ఈ విషయం కూడా సెల్సస్ తన యొక్క పుస్తకంలో రాశాడు. తన ఈ సెల్సస్ అనే గ్రీకు చరిత్రకారుడు ఒకనొక రాత్రి తన శిష్యులతో జీబస్ ఇలా అన్నాడంట, ఐ థింక్ ఆల్ హ్యూమన్స్ హ్యావ్ ఏ హ్యూమన్ ఫాదర్, అంటే మనుషులందరికీ ఒక మనిషే ఫాదర్గా ఉంటాడు అని. ఆ మనుషులందరిలో ఆయన కూడా ఉన్నాడుగా, అప్పుడు ఆయన ఫాదర్ కూడా ఒక మనిషేగా. అప్పుడు ఆ మనిషి ఎవరు? ఈ సెల్సస్ చెప్పిన రోమన్ సైనికుడు పాంతెరానేనా? ఏమో అయి ఉండొచ్చేమో. ఇంకా మనకి ఈ జేమ్స్ టాబర్ తన రాసిన గ్రంథంలో వర్జిన్ మేరీ గురించి ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తాడు. అసలు ఈ వర్జిన్ మేరీ అనే ఈ కాన్సెప్ట్ ఆ పేరే అబద్ధం అంటాడు జేమ్స్ టాబర్. అతని ప్రకారం 14 సంవత్సరాలు టీనేజ్ అప్పుడే ఒక రోమన్ సైనికుడితో ఆమె ప్రేమాయణం నడిపింది. ప్రేమాయణం నడిపి ఒక కుమారుణ్ణి కనింది. తరువాత జోసేపును పెళ్లి చేసుకుంది. ఆయనతో కూడా శారీరక సంబంధం ఉంటుంది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఇంకా 4 కొడుకులు 2 అమ్మాయిలు పుట్టారు. మరి ఇటువంటి ఒక స్త్రీ ఎటర్నల్ వర్జిన్ మేరీ ఎలా అవుతుంది, ఎటర్నల్ వర్జిన్ ఎలా అవుతుంది అని జేమ్స్ టాబోర్ ప్రశ్నిస్తాడు. దీనికి కొంతమంది క్రైస్తవులు ఏం చెబుతారు అంటే, వర్జిన్ మేరీకి అసలు ఇలా పిల్లలు ఇంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఆమె పిల్లలు కాదులే, వాళ్ళు చిన్నాన్న పెదనాన్న కొడుకులు, నెఫ్యూస్ అంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. కానీ దానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. వాళ్ళు స్వయంగా జీసస్ మర్రి యొక్క సంతానం అనే దానికి మనకి అనేక ఆధారాలు లభిస్తాయి గాస్పెల్స్. ఇంకా దీనికి సంబంధించిన అనేక ఆధారాలను అంశాలను జేమ్స్ టాబోర్ తన పుస్తకంలో ప్రస్తావించారు. అవన్నీ కూడా మనం చర్చించుకోవాలి అంటే వీడియో యొక్క లెంత్ పెద్దదవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమైన విషయాలను మాత్రమే నేను ఇక్కడ చర్చించాను. కానీ ఇక్కడ చర్చించిన విషయాల్లో మీకు చాలా సాలిడ్ చారిత్రక ఆధారాలు లభించాయని అనుకుంటూ ఉన్నాను. ఈ అడాల్ఫ్ అనే జర్మన్ చరిత్రకారుడు పుణ్యమా అని, ఇప్పుడు ఈ పాంతెరా అనే రోమన్ సైనికుడు ఒక దేవుళ్ళగా పూజించబడుతూ ఉన్నాడు క్రైస్తవుల వలన, క్రైస్తవుల చేత. ఇప్పుడు జీబస్ యొక్క అసలు తండ్రి రోమన్ సైనికుడా అనే విషయానికి సమాధానం నేను చెప్పానని అనుకుంటూ ఉన్నాను. ఇక దీని యొక్క కంక్లూజన్ ఏమిటి, దీని యొక్క మీ అభిప్రాయాలు ఏమిటి అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాతి పాటలో ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.